త్రుద్ధి సంయోగం జయ శ్రీమన్నారాయణ బంధులరా మీకందరికూ స్వాగతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం మనందర్మి చాలా పరిపూర్ణంగా ఉండడంతో మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయాలని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ అధ్యాయంలోకి ప్రవేశించాం అర్జునుడిని భక్తి శ్రద్ధలతో కర్మయోగం నందు ప్రవృత్తిని చేయడానికని శ్రీకృష్ణ భగవానుడు ఈ కర్మయోగాన్ని ప్రశంసిస్తూ సంయమ యోగాధ్యాయం అనే ఈ ఆరవ అధ్యాయాన్ని ప్రారంభించాడు మా ఈ భగవద్గీత భావావగాహనలో పాలు పంచుకుంటున్న మా ప్రేక్షక మహాశైలందరికీ మా ఈ మధువనం ఛానల్ తరఫున అనేక అభినందనలు తెలుపుకుంటున్నాం ఆత్మ సంయమ యోగం అనే ఈ ఆరవ అధ్యాయంలో మనం ఇంతకు ముందు విన్న నలభయో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఓయ్ పాత అలాంటి ఆ పురుషుణ్ణి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అలాంటి పురుషుడు అధోగతి పాలు కాడయ్యా ఎందుకంటే ఆయన ఆత్మోత్తరణానికి అంటే భగవత్ ప్రాప్తికి కర్తవ్యకర్మల్ని ఆచరించేవాడు ఎవడు ఎప్పుడు దుర్గతి పాలు కాడయ్యా అని పలికాడు శ్రీకృష్ణస్వామి ఇదే ఆరోధ్యాయంలో మనం మొన్న విన్న ఈ నలభై ఒకటో శ్లోకంలో అర్జునుతో యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలని అంటే స్వర్గాది ఉత్తమ లోకాలని పొంది ఆ లోకాలలో అనేక సంవత్సరాలు గడిపి ఆ తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహంలో జన్మిస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ ఆత్మ యోగం అనే ఈ ఆరోధ్యాయంలో మనం నిన్న విన్న నలభై రెండో శ్లోకంలో అథవా ఒకవేళ అలా కాకపోతే ఇంకోలా అయితే విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకాలకు అదే ఆ ఉర్ధలోకాలకు పోకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబాలలోనే జన్మిస్తాడు కానీ లోకంలో ఇలాంటి జన్మ ప్రాప్తించడం మాత్రం కొంచెం కష్టమయ్యా అని పలికాడు యోగి వంశమునందు జనించిన యోగ భ్రష్టుడికి మరు జన్మలో పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు పరమాత్మ ఇదిగో ఈ రాబోయే నలభై రెండో శ్లోకంలో ముందు శ్లోకం మనం చేస్తాను ఆ తర్వాత దాని అర్ధ తాత్పర్య విశేషాంశాల్ని యథావకాశంగా మనం చేస్తాను చిత్రకించండియా ఇదిగో ఇది ఆ నలభై రెండవ శ్లోకం తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ భూయ సంసిద్ధౌ కురునందన అక్కడ అంటే యోగి కుటుంబాన్ని పుట్టిన పిమ్మట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అంటే సమబుద్ధి రూప యోగ సంస్కారాల్ని అతడు చాలా తేలిగ్గా పొందుతాడయా ఓ కురునందన ఆ బుద్ధి సంయోగ ప్రభావంతో అతడు మరలా పరమాత్మ ప్రాప్తి పొందడానికి ఆ పరమాత్మ ప్రాప్తి సిద్ధించడానికి మునపడి కంటే కూడా అధికంగా సాధన చేస్తాడయా బంధువులరా విన్నారు కదా ఇది ఆ నలభై మూడవ శ్లోక సారాంశం ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ ఏ పదాలు ఏ ఏ అర్థాలని ఏ ఏ భావాలని ప్రతిపాదిస్తున్నాయో మనం చేస్తాను చిత్రకించండయా హే గురునందనా అర్జున త్రా అంటే ఆ జన్మమునందు పౌర్వదేహికం పూర్వదేహమునందు కలిగిన తమ్ ఆ యోగ విషయమైన అబుద్ధితోడి సంబంధమును లభతే పొందుచున్నాడు బుద్ధి సంయోగము వలన సంసిద్ధౌ యోగము సిద్ధించు విషయమునందు భూయ మరల యతతే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున యోగభ్రష్టుడు ఆ జన్మమందును పూర్వజన్మ మందు అనుష్ఠించిన యోగమును గురించిన బుద్ధితో మళ్ళీ కూడుకుంటాడయా ఆ బుద్ధి కూడిక వల్ల నిద్ర నుండి వాని వలే మరల ఏ విఘ్నము చేత కొట్టబడకుండానట్లుగా యోగాన్ని లెస్సగా సిద్ధించే కొరకు ప్రయత్నం చేస్తున్నాడు ఈ కాన్సెప్ట్ని మరి కొంచెం వివరిస్తా చిండయ్య మరణం వల్ల పూర్వదేగమునం ఆరంభించిన యోగం శిథిలం అయిపోతుంది కదా ఆ తర్వాత మరల ఇంకొక యోగి కుటుంబంలో జన్మించినంత మాత్రాన్ని మోక్షం కలిగిస్తుందా కలిగేది కదా మరొలాంటి వారికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది అనే ప్రశ్నకి ఇదిగో ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ పూర్వదేహమునందు సంసార హేతుమైన బుద్ధి ఉంది కదా వీడికి ఇప్పుడు చెప్తున్న ఈ బుద్ధి అలాంటిది కాదు అని స్పష్టపడడానికే ఈ యోగమును గురించిన బుద్ధి అని వివరించారు దీన్ని అయినా సంస్కారాలన్నీ దేహాంతంలో మరిగిపోతాయి కదా మాసిపోతాయి కదా అలాంటప్పుడు పూర్వదేహంలోని యోగ బుద్ధి తర్వాత దేహమునందు మాయక అనువర్తించడం ఎలా అవుతుంది కిందటి జన్మలో అతడు కళాకారుడైతే సంగీత విద్వాంసులు అయితే ఈ జన్మలో సంగీత విద్వాంసులు రావడం ఎప్పుడో కాని ఉండదు కదండయ దీని కూడా సమాధానాన్ని పెద్దలు చెప్తున్నారు ఇలాగా దీనికి సుప్త ప్రబుద్ధుని విషయం అంటే నిద్రించి లేచిన వాని విషయాన్ని ఉదాహరణగా చెప్తారు సామాన్య సాధారణ మానవులు పూర్వజన్మంలో చేసిన వాటినన్నిటిని మరుజన్మంలో మర్చిపోతారు కానీ పుణ్యాత్ములైన వారికి అలాంటి మరుపు ఉండదు ఆ పూర్వజన్మ సంస్కారం వాళ్ళని పుణ్యకర్మల వైపే నడిపిస్తుంది అవి వాళ్ళకి తెలిసిన పనుల్లాగా ఎప్పుడో చూసిన వాటిలాగా ఏదో అనిపిస్తూ ఉంటుంది తప్ప కొత్త విషయంలాగా వాళ్ళకి అనిపించదు అదే ఆ సంస్కార ఫలం వాళ్ళలో ఈ సంస్కారం ప్రోద్బుద్ధం అవడం ఎలా ఉంటుందంటే నిద్రపోయి లేచిన వాళ్ళు నిద్రించడానికి ముందర చేసినటువంటి కార్యాలని జరిగినటువంటి కార్యాలని మేలుకొన్న తర్వాత మర్చిపోకుండా ఎలాగైతే జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుంటారో కొనసాగిస్తారో అలాగే పుణ్యాత్ములు వాళ్ళ పూర్వ ఆరంభించినటువంటి యోగాన్ని మరుసటి జన్మమునందు మరువక గట్టిగా అభ్యసింపజారుదరు అని దీని అభిప్రాయపడ్డా బంధువులరా ఇప్పుడు మరికొన్ని విశేషాలని మనం చేస్తాను చిత్తగించండి శ్లోకాన్ని ప్రారంభించడమే తత్ర అనే పదంతో ప్రారంభిస్తాడు పరమాత్మ ఈ తత్ర అంటే అక్కడ అని అర్థం అక్కడ అంటే ఎక్కడ అని స్వామి ఉద్దేశం జ్ఞానులైన కుటుంబాలలో జన్మించడం చేత అక్కడ లేక పవిత్రులైన సంపన్నుల ఇళ్లల్లో జన్మించడం చేత ఇక్కడ లేక ఈ రెండు రకాల ఇళ్ళని సూచిస్తుందా ఈ పదం అని ఓ చర్చ జ్ఞానులైన యోగుల కుటుంబాల గురించి అథవా కులే అని వెనుక నలభై రెండో శ్లోకంలోనే ముచ్చటించాడు కదా స్వామి మరణానికి ఆ యోగుల కుటుంబాల్లో జన్మించడానికి మధ్యలో అలాంటి వాడు దేవాది శరీరాలని పొందే అవసరమే ఉండదుటండియా అంచేత ఇక్కడ తత్ర అనే పదానికి యోగుల కుటుంబం అనే అర్థాన్ని గ్రహించడమే యుక్తంగా ఉంటుంది అని వ్యాఖ్యాతల అభిప్రాయం అక్కడ అంటే యోగుల కుటుంబాల్లో అని ఓహో మరి అలాగైతే యోగుల ఇళ్లల్లో కాకుండా పవిత్ర సంపన్నుల ఇళ్లల్లో జన్మించిన సాధకులకు ఈ బుద్ధి సంయోగం ప్రాప్తింపదా అండయ్యా అనే సందేహం వాళ్ళు కూడా ఈ తక్కువ వాళ్ళు కారండయ్యా వాళ్ళు అంటే పవిత్ర సంపన్న కుటుంబాలలో జన్మించిన వాళ్ళు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు హింసలు ఏం కారు కదా పూర్వ సాధన ప్రభావం వల్ల వాళ్ళు కూడా విషయ భావనలకి విషయ భోగాలకి దూరమై భగవంతుని వైపే ఆకర్షింపబడతారు ఈ విషయాన్ని పరమాత్మ రాబోయే శ్లోకంలో ప్రస్తావిస్తారు కంగారేం పడకండి వాళ్ళ గురించి అయ్యో పాపం అని ఏం బాధపడిపోకండి అయ్యా వాళ్ళ గురించి వేరే మళ్ళీ ప్రస్తావిస్తాడు ఆ తర్వాత పౌర్వదేహికం బుద్ధి సంయోగం అనే పదబంధాన్ని పరిశీలిద్దా ఉండయా పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగము అని కదా మనం దీనికి అర్థం చెప్పుకున్నాం ఈ పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగం ప్రాప్తించుట అంటే ఏంటో చూద్దా ఉండయా కర్మ భక్తి జ్ఞాన యోగాదులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా వీటి సాధనలో ఏదో ఒక దాని ద్వారా పూర్వజన్మల్లో సాధించినటువంటి సమభావము ఈ జన్మలో జాగృతం అవడమే ఇక్కడ బుద్ధి సంయోగము ప్రాప్తించుట అవుతుంది అండగా మరి చివరిలో తత సంబుద్ధే భూయే అని అన్నాడు కదా ఇక్కడ తతత తతహ అనే పదాన్ని ప్రయోగించడంలోని అభిప్రాయం ఏమిటో కూడా మనం కొంచెం ఒకసారి అయ్యా మనం చేస్తాను అంటే అందువల్ల ఆ బుద్ధి సంయోగం వల్ల దాని ప్రభావం వల్ల అని కదా అర్థం చెప్పుకున్నాం ఇక్కడ ఈ పదం దేన్ని సూచిస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం కొంచెం అయ్యా ఈ పదం ఇక్కడ దేన్ని సూచిస్తుంది యోగ భ్రష్టుడు యోగుల వంశమునందు జనించి అక్కడ పూర్వ సంస్కార ప్రభావం చేత మరల సులభంగానే తేలికగానే యోగ సాధనయందు నిమగ్నుడు అవ్వడా ఇక్కడ ఈ తత్ అనే పదం సూచిస్తుంది అని పెద్దలైన పండితులు వ్యాఖ్యానిస్తారండయా ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యోగం అనే ఈ ఆరవ అధ్యాయంలో అర్జునుడితో అతట యోగి కుటుంబమున పుట్టిన పిమ్మట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారాలు అతడు చాలా సులభంగానే పొందుతాడు అని పలికాడు బంధువులరా శ్రీకృష్ణ భగవాన్ యొక్క శ్రీ సూక్తులు వినడంలోని మీ ఆదరాభిమానాలకి అనేక అభినందనలు అర్పిస్తున్నాము రేపు మరొక స్వాగతం మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ